హలో వివాస్ అఫ్ వంటల్లో స్వాగతం మనం ఫ్రూట్ కస్టర్డ్ చేస్తూ ఉంటాం కానీ ఎప్పుడైనా బ్రెడ్ కస్టర్డ్ చేశారా చాలా టేస్టీగా ఉంటుంది సులభంగా రెడీ చేసుకోవచ్చు పిల్లలకి పెద్దలకి అందరికీ చాలా బాగా నచ్చుతుంది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి రెసిపీ చూసిన తర్వాత మీకు రెసిపీ గనక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ఉచితమండి సబ్స్క్రైబ్ చేయడం కోసం ఈ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఇచ్చిన గంట సింబల్ని క్లిక్ చేయండి దీనివల్ల నేను అప్లోడ్ చేస్తున్న వీడియోలు అందరికంటే ముందుగా చూడగలరండి మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్ ఈ బ్రెడ్ కస్టర్డ్ ఏ విధంగా తయారు చేస్తారో విధానం చూద్దాం ఇందుకోసం ముందుగా ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసి ఈ ప్యాన్లో ఒక లీటర్ చిక్కటి పాలను యాడ్ చేసుకోండి పాలు బాగా చిక్కగా ఉండాలండి ఈ ఒక్క లీటర్ పాలు యాడ్ చేశాను నేను మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలను బాగా మరగనివ్వాలి ఇక్కడ నేను రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను ఈ కస్టర్డ్ పౌడర్లో కొద్దిగా పాలను తీసుకొని యాడ్ చేసుకోండి కస్టర్డ్ పౌడర్లో యాడ్ చేసిన తర్వాత బాగా కలపాలి వంటలు లేకుండా వంటలు లేకుండా బాగా కలుపుకోవాలి ఈ కస్టర్డ్ పౌడరు పాలు రెండు బాగా కలిసేంత వరకు ఈ పాలను మీడియం ఫ్లేమ్లో పెట్టి కదుపుతూ మరగనివ్వాలి పాలను బాగా కలుపుతూ మరగనివ్వాలి లేకపోతే కలపకపోతే మీగడ వచ్చేస్తుంది పైన అందుకని కలుపుతూ ఉండండి ఈ పాలు వేడెక్కిపోయాయి పొంగు వచ్చేస్తుంది పాల నుంచి ఇప్పుడు చూడండి ఇప్పుడు మనం కస్టర్డ్ పౌడర్ పాలు కలిపిన ఈ పాలనే యాడ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక సైడ్ నుంచి వేస్తూ మరొక సైడ్ గరిటతో కలుపుతూ ఉండాలి ఈ కస్టర్డ్ పాలు కలిపిన మిశ్రమాన్ని యాడ్ చేసిన తర్వాత గట్టిగా అయిపోతాయి ఈ పాలు చూడండి ఈ విధంగా మీరు కలుపుతూనే ఉండండి గ్యాస్ ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకోండి ఇది బాగా కలిపిన తర్వాత సగం కప్పు చక్కెర యాడ్ చేసుకోండి చక్కెర కొద్దిగా తక్కువ ఎక్కువ చేసి వేసుకోవచ్చు చక్కెర వేసిన తర్వాత చక్కెర కరగడం స్టార్ట్ అయిపోతే ఇంకొద్దిగా పత్లాగా అయిపోతుంది కస్టర్డ్ మనం నార్మల్గా ఫ్రూట్ కస్టర్డ్ చేసేటప్పుడు కస్టర్డ్ కొద్దిగా పత్లాగా ఉండాలి కానీ ఈ రెసిపీ కోసం కస్టర్డ్ కొద్దిగా గట్టిగా ఉండాలండి ఈ విధంగా చూడండి ఉడికేటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి కస్టర్డ్ రెడీ అయిపోయింది ఈ కస్టర్డ్ని బాగా చల్లారనివ్వాలి ఈ మధ్య మధ్యలో కదుపుతూ ఉండండి ఎందుకంటే ఎక్కువగా చల్లారేటప్పుడు ఈ కస్టర్డ్ పైన లేయర్లా వచ్చేస్తుంది మీగడలా పైన అందుకని మధ్య మధ్యలో కొద్దిగా చల్లారేంత వరకు గరిటితో కలుపుతూ ఉండండి కొద్దిగా చల్లారిన తర్వాత బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బౌల్లో యాడ్ చేసిన తర్వాత ఈ కస్టర్డ్ని ఫ్రిడ్జ్లో పెట్టి బాగా చల్లగా చేయాలండి చూడండి ఒక రెండు మూడు నిమిషాల పాటు నేను కలుపుతూ ఉన్నాను కస్టర్డ్ ఇప్పుడు ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మూత పెట్టి ఈ కస్టర్డ్ని ఒక నాలుగు నుంచి ఐదు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బాగా చల్లారేంతవరకు ఇది బాగా చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఒక నాలుగు ఐదు గంటల తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇప్పుడు ఐదు గంటలు అయిపోయాయి ఇక్కడ నేను బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను మీకు ఎన్ని కావాలంటే అన్ని బ్రెడ్ స్లైస్ తీసుకోవచ్చు నేను ఎక్కడ ఎనిమిది బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైస్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి ఈ బ్రెడ్ స్లైస్ లాస్ట్ ఎడ్జస్ట్ నేను కట్ చేయడం లేదండి మీరు కావాలంటే కట్ చేసి తీసుకోవచ్చు చూడండి ఈ విధంగా చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకోవాలి మీకు ఇంకా కావాలంటే ఇంకా చిన్న పీసులుగా కట్ చేసుకోవచ్చు నేను ఈ సైజ్లో కట్ చేసుకున్నాను మొత్తం మీ బ్రెడ్ని కట్ చేసుకున్నాను ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసి ఈ ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేసుకోండి ఇక్కడ నేను బటర్ వేస్తున్నాను మీరు కావాలంటే నెయ్యితో కూడా చేసుకోవచ్చు మీ దగ్గర ఈ బటర్ లేకపోతే బటర్ని కలగనివ్వండి నేను చాలా తక్కువ బటర్లో చేస్తున్నాను మీరు నెయ్యితో చేసినట్లయితే శాలో ఫ్రై చేసుకొని అయినా ఈ రెసిపీ చేసుకోవచ్చు నేను ఇక్కడ శాలో ఫ్రై చేయడం లేదండి కేవలం టోస్ట్ చేస్తాను బ్రెడ్ని గ్యాస్ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా ఈ బ్రెడ్ క్రిస్ప్ అయ్యేంత వరకు టోస్ట్ చేసుకోవాలి ఈ విధంగా వెన్నెలో కానీ నెయ్యిలో కానీ ఈ విధంగా టోస్ట్ చేయడం వల్ల ఈ బ్రెడ్ పీసెస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది నెయ్యి ఈ బటర్ ఫ్లేవరు ఈ విధంగా కొద్దిగా టోస్ట్ అయిన తర్వాత ఈ ముక్కలని ఒక ప్లేట్లోకి తీసుకోండి ఈ ప్యాన్ని మరి క్లీన్ చేసి చేసి ఇంకొద్దిగా బటర్ యాడ్ చేసి సేమ్ ప్రాసెస్లోనే మిగిలిన ఈ బ్రెడ్ ముక్కలని టోస్ట్ చేసుకోవాలి చాలా ఈజీ రెసిపీ అండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఈ బ్రెడ్ మొత్తం నేను టోస్ట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ చూడండి కస్టర్డ్ ఐదు గంటల తర్వాత ఈ విధంగా గట్టిగా అయిపోతుంది నేను ముందే చెప్పాను కదండి కస్టర్డ్ మనం ఫ్రూట్ కస్టర్డ్ చేసేదానికంటే ఇంకొద్దిగా గట్టిగానే ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి వంటలు లేకుండా నేను పెద్ద బౌల్లో తీసుకుంటాను ఈ విధంగా మీరు బీట్ అయినా చేసుకోవచ్చు లేకపోతే మిక్సర్ జార్లో వేసి ఒకసారి గ్రైండ్ చేసి తీసుకున్నా కూడా తొందరగా రే ఉంటలు లేకుండా క్రీమీ స్ట్రక్చర్లో వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా నేను మిక్సర్ జార్లో వేసున్నానండి తొందరగా అవ్వడం కోసం ఇప్పుడు ఈ కస్టర్డ్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా కట్ చేసిన జీడిపప్పు కొద్దిగా కట్ చేసిన పిస్తా పప్పు కొద్దిగా కట్ చేసిన బాదం పప్పు ఇది డ్రై ఆప్రికాట్ అండి ఇది ఆప్షనల్ మాత్రమే మీరు దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు కొద్దిగా ఎండు ద్రాక్ష ఇవి మొత్తం యాడ్ చేసుకోవాలి కొద్దిగా మిగిల్చి పెట్టుకుంటాను గార్నిష్ కోసం డ్రై ఫ్రూట్స్ని మొత్తం యాడ్ చేసిన తర్వాత కొద్దిగా కట్ చేసిన ఖజూరాలు వేస్తున్నానండి మీ ఇష్టమైన ఏవైనా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఇందులో ఇంకా కావాలంటే మీరు కొద్దిగా ఇలాయచీ పొడి కానీ వెనీలా ఎసల్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు నేను నేనైతే యాడ్ చేయడం లేదండి విధంగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం టోస్ట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కలను కొద్దిగా యాడ్ చేసుకోండి మీరు తినాలనుకున్నప్పుడు మాత్రమే ఈ విధంగా సర్వ్ చేసుకోండి మీరు ఎక్కువసేపు పెట్టి ఈ రెసిపీని తింటే బ్రెడ్ మొత్తం మెత్తగా అయిపోతుంది అందుకని మీరు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు రెడీ చేసుకోండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కస్టర్డ్ని యాడ్ చేసుకోవాలి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత పైనుంచి కొద్దిగా మిగిల్చి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్తో గ్రా గార్నిష్ చేస్తాను ఇంకొద్దిగా నేను ఇందులో టూటీ ఫుట్టి కూడా యాడ్ చేస్తానండి ది ఆప్షనల్ మాత్రమే ఈ టూటీ ఫుటీ మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన బ్రెడ్ కస్టర్డ్ పక్కన పెట్టుకోండి నేను ఇంకో విధంగా చూపిస్తాను పిల్లల కోసం అయితే కొద్దిగా ఈ చాక్లెట్ సిరప్తో చేద్దాం ఒక గ్లాస్ తీసుకొని ఇందులో చాక్లెట్ సిరప్ యాడ్ చేసుకోండి ఈ విధంగా చాక్లెట్ సిరప్ కానీ స్ట్రాబెర్రీ సిరప్తో కూడా చేసుకోవచ్చు విధంగా ఈ చాక్లెట్ సిరప్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా టోస్ట్ చేసి పెట్టుకున్న ఈ బ్రెడ్ ముక్కలను యాడ్ చేసుకోండి బ్రెడ్ ముక్కలు ఇంకా చిన్న చిన్నగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు యాడ్ చేసిన తర్వాత ఈ కస్టర్డ్ని యాడ్ చేసుకోండి కస్టర్డ్ యాడ్ చేసి కొద్దిగా ట్యాప్ చేసుకోండి ఈ విధంగా ట్యాప్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ట్యాప్ చేయడం వల్ల ఇంకొద్దిగా కస్టర్డ్ కిందికి వెళ్తుంది పైనుంచి ఇంకొద్దిగా కస్టర్డ్ యాడ్ చేసుకోండి ఇప్పుడు మిగిల్చి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకోండి రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన బ్రెడ్ కస్టర్డ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది చాలా సింపుల్ రెసిపీ అండి కస్టర్డ్ చేసేటప్పుడు కొద్దిగా గట్టిగా చేసుకోండి కస్టర్డ్ లేకపోతే కస్టర్డ్ మీరు కొద్దిగా పతలాగా చేసుకుంటే బ్రెడ్ తొందరగా పీల్ చేసి మెత్తగా అయిపోతుంది మీకు మెత్తగా కావాలనుకున్నప్పుడు ఆ విధంగా కస్టర్డ్ని కొద్దిగా పతలాగా చేసుకోవచ్చు ఎలా ఉంది ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ రెసిపీ ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి నా ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్